గత కొన్ని రోజుల్లో మనం చూస్తా ఉన్నాము ఆక్సిజన్ అవైలబిలిటీ దాదాపు 330 టన్నుల నుంచి మొదలుపెట్టి మనం స్లోగా 430 టన్నుల వరకు గత కొన్ని రోజులైతే 470 80 ఆ రేంజ్ లో ఉండింది ఆఫ్ టేక్ నిన్న మీకు తెలియజేశాను కేంద్ర ప్రభుత్వం మన కోట పెంచుకొని 590 టన్నుల వరకు కేటాయించింది దాంట్లో మనం గత 24 గంటల్లో 561 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ డ్రా చేయడం జరిగింది అంటే నిన్నటితో మనం పోల్చుకుంటే దాదాపు 90 టన్నుల ఎక్స్ట్రా లిక్విడ్ ఆక్సిజన్ మనం ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్స్ అన్నిటికీ కూడా సప్లై చేయడం జరిగింది ఇంకా రెమ్డెసివిర్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సప్లై కొంచెం ఇంకా బ్యాలెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా పెరిగాయి యాజ్ ఆన్ టుడే 24861 డోసెస్ రెమ్డెసివిర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం 13461 ఎన్ని డోసెస్ దాదాపు 342 హాస్పిటల్స్లో మనం సప్లై చేయడం జరిగింది దాంట్లోనే బ్రేకప్ చూసుకుంటే 7427 డోసులు ఆ హాస్పిటల్స్ ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ లో అరేంజ్ చేయగా 6034 డోసెస్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కేటాయించాం కాల్ సెంటర్ లో ఉన్నటువంటి కాల్స్ 15926 కాల్స్ ఈ 24 గంటల్లో మనం డిస్పోజ్ ఆఫ్ చేస్తే దాంట్లో మెయిన్లీ ఇన్ఫర్మేషన్ కోసం 6965 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం 3652 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం 2904 కాల్స్ అదేవిధంగా టెస్ట్ రిజల్ట్స్ కోసం 1916 కాల్స్ ఇప్పటి వరకు మనం 16వ తేదీ నుంచి మనం ఎప్పుడైతే ఈ కొత్తగా మనం ఈ కాల్ సెంటర్ ని స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మనం చూసుకుంటే ఇప్పటి వరకు 208528 కాల్స్ టోటల్ అటెండ్ అయినాం అయితే ఇంకా మెయిన్లీ 2-3 పాయింట్స్ నిన్న నేను మీకు తెలియజేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఒక లెటర్ రాసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రము వ్యాక్సిన్ కొనుక్కోవడం జరిగింది ఆ వ్యాక్సిన్ స్టాక్ కూడా మేము 45 సంవత్సరాలు పైన ఉన్నటువంటి పాపులేషన్ కోసము ఉపయోగిస్తాము అనేది దానికోసం మనం పర్మిషన్ అడగడం జరిగింది ఎందుకంటే ఉన్నటువంటి కోవిన్ అప్లికేషన్లో ఏ స్టేట్ అయినా తన అంటే మనం ఏదైతే మార్కెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవడం జరిగింది ఆ వ్యాక్సిన్ ఉపయోగించాలనుకున్నా కూడా అప్లికేషన్లో కొంత మార్పు అవసరం ఉందనేది నిన్న నేను మీకు తెలియజేశాను.